మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే సోమవతి అమావాస్య, ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు. ఇలా సోమవారం రోజు అమావాస్య కలిసి రావటం చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైనా ఈ మూడు కలిపి ఇంట్లో ధూపం వేస్తే వారి ఇల్లు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలానే వారి ఇంట్లో దరిద్ర బాధలన్నీ పోతాయి. ఈ మూడు కలిపి మీ ఇంట్లో ధూపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా ధూపం ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ధూపం వేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో చెడు శక్తులన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈ వీడియోలో ఆ ధూపం ఎలా వేయాలో తెలుసుకుందాం. ఈరోజు ఈ మూడు కలిపి ధూపం వేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మనం గమనించగలుగుతాము. అలాగే మనకంతా మంచి జరిగి మన ఇంట్లో దరిద్ర బాధలన్నీ కూడా వెళ్ళిపోయి మన కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని అనుగ్రహించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన రోజు ఈ ధూపం అనేది మీ ఇంట్లో వేసి చూడండి. ఈ మూడు కలిపి మీరు ధూపం వేసుకోవటం వల్ల దానివల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు. చాలామందిని మనం గమనిస్తుంటాం, అమావాస్య వచ్చిందంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అమావాస్య తిథి వస్తే బయటకు వెళ్ళకూడదని, అలాగే కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు. కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి తెస్తుంది. ఆ రోజు మనకు ఉండే ఎలాంటి చెడునైనా తొలగిస్తుంది. ఎలాంటి దిష్టి దోషాలైనా సరే, నెగిటివ్ ఎనర్జీ కానీ, పెద్ద పెద్ద కష్టాలు కానీ, మనమంటే గెట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలను అమావాస్య రోజు తీసివేసుకోవచ్చు. అలా చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ, శరీర పరంగా కానీ, మనకు ఉండే ఇబ్బందుల పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు. అంటే ఏదో జరుగుతుంది, మా ఇంట్లో అన్నీ సమస్యలే, చాలా పరిహారాలు చేస్తాము, పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది, తరువాత మళ్ళీ అన్నీ సమస్యలే వస్తాయి, అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది అని చాలామంది అడుగుతారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి. ఈ చిన్న పరిహారం చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది. అంతేకాదు, ఈ తిథి వార నక్షత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పక సిద్ధిస్తుంది. అంతేకాదు, 100% ఫలితం వస్తుంది. అంటే ఒకరోజు ఈ మూడింటినీ కలిపి ధూపం వేసుకోవటం వల్ల ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో బాత్రూమ్స్ ఉంటాయి. మనం బయటంతా తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో కాలు కడుక్కుంటాము. ఇలా బయట నుండి మన ద్వారా ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది. సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము. అలానే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తుంటారు, చెడ్డవాళ్ళు వస్తుంటారు. అలానే వారి వెంట తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో విపరీతంగా సమస్యలు వస్తుంటాయి. కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడటం మనం చూస్తుంటాం. అలా ఎందుకవుతుందంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్ళి రాగానే కాళ్ళను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు. ఎప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు. మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తుంటారు. ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని, నెగిటివ్ రాదని, మంచి జరుగుతుందని నమ్ముతారు. అలానే ఇంట్లోని చెడు మొత్తం వెళ్ళిపోతుందని ఇలా చేస్తారు. ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు, ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేసేవారు, లేదా 3 రోజులకు 1 ఇంట్లో ధూపం వేస్తారు. అలా వేసుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని, ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని, ఇల్లు బాగుంటుందని, పిల్లలు మన మాట వింటారని, చక్కగా కలిసి వస్తుందని నమ్ముతుంటారు.
అందుకే ఇంట్లో ఇలా ధూపమనేది వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఏవైనా ప్రయోగాలు ఉన్నా సరే మన ఇంట్లో పనిచేయవు. అందుకే ధూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ధూపమే కదా అని చాలామంది చులకనగా చూస్తారు. ధూపం చాలా వరకు ఇంట్లో వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కానీ అలాగే నకారాత్మక శక్తులు కానీ ఎలాంటివైనా సరే మన ఇంట్లోకి రాలేవు. ఒకవేళ మనం బయటకు వెళ్ళి అక్కడా ఇక్కడా తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు. అంత బాగా ఈ యొక్క పరిహారం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే, వేపాకును చక్కగా ఎండబెట్టి లేదా ఎండబెట్టిన పొడిని తీసుకోవాలి. ఆ వేపాకు అనేది మన ఇంట్లోకి అద్భుతాలను తెచ్చిపెడుతుంది, అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది. ఇక రెండవది కర్పూరం లేదా కర్పూరం పొడి. ఇక మూడవది గుగ్గిలం. ఈ మూడింటిని మీరు తీసుకోవాలి. ఎండిన వేపాకులు, గుగ్గిలం, కర్పూరం ఈ మూడింటిని ఒక ధూపం వేసే మట్టి పాత్రలో తీసుకొని అందులో వేసి ముట్టించాలి. ఇలా ముట్టించగానే పొగ వస్తుంది. ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలల్లో ధూపం వేయండి. ఇలా వేయటం వల్ల మన ఇంట్లో తెలియని దుష్టశక్తులు ఉంటే పారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అవి వెళ్ళిపోతాయి. చాలా వరకు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు కూడా వస్తాయి. జీవితం అనేది మారిపోతుంది. మన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి. చీటికి మాటికి జబ్బు పడుతున్నా, పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా, ఎప్పుడూ జ్వరాలతో బాధపడుతున్నా, ఏదో ఒక సమస్య వస్తున్నా, విపరీతమైన సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు వారంలో 2 సార్లు మీరు ఖచ్చితంగా ధూపం వేసుకోండి. ముఖ్యంగా విపరీతంగా కష్టాలను ఎదుర్కొనేవారు, చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయని బాధపడేవారు. అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుందని బాధపడేవారు, ఈ అమావాస్య తిథి రోజు సాయంత్రం 6 గంటలకు ఈ విధంగా ధూపం ఇంట్లో వేయండి. అలా వేయటం వల్ల మీ ఇల్లు చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు. ఇది 100% మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధూపం ఇలా వేసుకుంటే మీకు వచ్చే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఏదైనా శరీరానికి సంబంధించిన జబ్బులు కానీ, పిల్లలకు జ్వరాలు రావటం, మాట వినకపోవటం చేస్తుంటే అలాంటి వాటి నుండి కూడా మీరు సులభంగా బయటపడతారు. అంత బాగా ఈ ధూపం అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ మాకు దొరకవు అనుకునేవారు, నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా కొట్లలో దొరుకుతుంది. మట్టి ముకుడులో బొగ్గులు కాల్చి సాంబ్రాణి ధూపం ఈ రోజు వేసుకోవచ్చు. ఇలా వేసి ఇల్లంతా ఒక్కసారి చూపిస్తే చక్కని ఫలితాలు వస్తాయి. ఈ సాంబ్రాణి ధూపం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సాంబ్రాణితో మీరు ధూపం వేసేటప్పుడు అందులో 2 లవంగాలను కూడా వేసి ఇల్లంతా కూడా ధూపం వేస్తే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి. మూలమూలల్లో ఉన్న చెడు మొత్తం మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అద్భుతమైన ఫలితంతో మన జీవితం మారిపోతుంది. మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మన మాట వినటం, మన ఇంట్లో గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటే ఆ గొడవలు తగ్గుముఖం పట్టటం చాలా వరకు కూడా మంచి జరగటం జరుగుతుంది. ఈ ధూపం వేసుకోగానే చాలా వరకు బరువు దిగిపోయింది అనిపించటం, అలాగే మనకు ఏదో మంచి జరుగుతుందనే సంకేతం రావటం, రాత్రి చక్కగా నిద్రపట్టటం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు వేయాలి. ఈ సమయంలోనే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. ఆ సమయంలో మనం ఇలా ధూపం వేసుకుంటే ఏదైతే మన ఇంట్లోకి వస్తుందో దాన్ని అడ్డుకోగలుగుతాం, దాని నుండి మనల్ని రక్షించుకోగలుగుతాం. మనపై ఏదైనా చెడు ఉంటే పోవటానికి ఈ ధూపం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు ధూపం వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోతుంది, జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది, దరిద్రం మొత్తం పారిపోతుంది, లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి అడుగుపెడుతుంది, మీ ఇంట్లో శిరుల వర్షం కురిపిస్తుంది.